ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు చేసే తప్పుల గురించి తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఇంటికి కూడా ప్రధాన ద్వారం అనేది ఎంతో ముఖ్యమైనది. అయితే మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ప్రధాన ద్వారం లేదా గుమ్మం నుంచి కానీ తలుపులోంచి కానీ ప్రవేశిస్తుంది. అయితే చాలామంది తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ప్రధాన ద్వారం లోపల కానీ బయట కానీ కొన్ని తప్పులు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లయి. చాలామంది పండుగలకు మామిడి ఆకులు పూలతో అలంకరిస్తూ ఉంటారు, ముఖ్యంగా గుమ్మానికి బయట అలంకరిస్తూ ఉంటారు. పండుగలు కానీ శుభకార్యాలకు కానీ అయిపోయిన తర్వాత గుమ్మానికి కట్టిన మామిడి ఆకులని పువ్వులను అలాగే ఉంచుతారు, కానీ ఇది చాలా తప్పు. దీనివల్ల దరిద్ర దేవత మన ఇంటికి ప్రవేశిస్తుంది, అలాగే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. శుభకార్యాలు పండుగలు అయిపోయినప్పుడు మరుసటి రోజే వీటిని తీసివేయాలి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, పండుగ రోజు తర్వాత లేదా శుభకార్యం రోజు తర్వాత మంగళవారం లేదా శుక్రవారం వస్తే వాటిని అలాగే ఉంచి తర్వాత రోజు వాటిని తొలగించాలి. మిగిలిన రోజు ఏదైనా ఏ రోజైనా ఇలా చేయవచ్చు. ఇలా చేస్తే శుభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మన ఇంటి ద్వారా ముందు వినాయకుడు పటం కానీ గజలక్ష్మి పటాన్ని కానీ పెట్టుకోవచ్చు. అలాగే స్వస్తి గుర్తుని చాలామంది పండుగలకు కానీ శుభకార్యాలు కానీ ముగ్గుల రూపంలో కానీ పెయింటింగ్ రూపంలో కానీ నేలమై వేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. కేవలం అది ఇంటి ద్వారం దగ్గర లేదా మన ఇంటి బీరువా పైన స్టిక్కర్ రూపంలో మాత్రం అంటించుకోవచ్చు. గుమ్మం విషయంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. గుమ్మానికి రంగులు వేయకపోవడం, గుమ్మాన్ని ఖాళీగా ఉంచడం లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. గుమ్మానికి రంగులు ఉన్నా లేకున్నా పసుపు కానీ బొట్టులు కానీ పెట్టాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానించినట్లే. ముఖ్యంగా శుక్రవారం రోజు ఇలా చేయడం చాలా మంచిది. ఇకపోతే ముఖ్యంగా చేయవలసింది ఏమిటంటే, గుమ్మం ముందు ముగ్గు వేసే ప్రాంతాన్ని ముందుగా చీపురుతో లేదా తడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. గుమ్మాన్ని కూడా తడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కానీ చాలామంది ఇంటిని శుభ్రం చేసిన తర్వాత బయట ప్రదేశాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంటికి ప్రవేశిస్తుంది. కావున మొదట ఇంటి బయట శుభ్రం చేసి తర్వాత ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి. చాలామంది గుమ్మంపై నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల అరిష్టం దరిద్రం కూడా పడుతుంది. మనం గడపను లక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటాము, అందుకే గడపపై కూర్చోవడం లాంటిది లేదా నిల్చోవడం లాంటిది చేయకూడదు. లక్ష్మీదేవిని ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లే. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు గడపపై కూర్చోవడం కానీ నిల్చోవడం కానీ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. అయితే కొందరు గడప మీద తలబెట్టి నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల కూడా దరిద్రం పడుతుంది. మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పులు మనం గడప గుడివైపు మాత్రమే ఇవ్వాలి. అలా చేసినట్లయితే మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. చాలామంది ఎదుటివారికి డబ్బులు ఇవ్వడానికి ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ గుమ్మం లోపల ఉండి ఇంటి లోపల ఉండి చేస్తూ ఉంటారు. మనం ఇచ్చేవాళ్ళు ఇంటి లోపల, తీసుకునే వాళ్ళు ఇంటి బయట ఉంటారు, మధ్యలో గడప ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా చాలా దరిద్రం పడుతుంది. కావున మనం ఎవరికైనా అమౌంట్ ఇచ్చేటప్పుడు ఎదుటివాళ్ళని మన ఇంట్లోకి రప్పించాలి, లేదంటే మనమైనా బయటికి వెళ్ళాలి. ఇలా చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది, మీ ఇంటికి శుభం జరుగుతుంది, ఎలాంటి అశుభాలు జరగవు. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి.